2019 ఐపీఎల్ సీజన్ 51 లీగ్ మ్యాచ్ల తర్వాత నిన్న ఆదివారం హైదరాబాద్లో జరిగిన స్టేడియం ద్వారా ముగిసిపోయింది. ఇక చెన్నై అలాగే ముంబై టీంలు ఇద్దరు కూడా తలపడ్డారు. దీనిలో ముంబై టీం ఘన విజయాన్ని సాధించింది. నిజానికి ఐపీఎల్ ఫైనల్లో ఏ విధంగా అయితే మ్యాచ్ ఉండాలో అదే విధంగా మ్యాచ్ అనేది ఉందని చెప్పొచ్చు. ఏ నిమిషానికి ఏ బంతికి ఏ ఓవర్కి ఏ రకంగా ఆట మారిపోతుందనే విషయం పైన ప్రతి ఒక్కరూ కూడా, క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నిన్న మ్యాచ్ చూడడం జరిగింది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఈసారి కూడా ముంబై గెలిచింది. అయితే ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ ముంబైని ఫాలో అవుతోంది అని అనిపిస్తోంది. జరిగిన విషయం ఏంటి అంటే, గెలిచిన తర్వాత ముంబై టీం ఆనంద సంబరాల్లో ఉన్నప్పుడు కామెంటరీ నుంచి ఒక విషయం వినపడింది. అది విన్న ముంబై టీం నిజానికి షాక్కే గురైంది. జరిగిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా 2013, 2015, 2017, 2019 సీజన్స్కి ముంబై అనేది గెలవడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, 3, 5, 7, 9 ఇలాగా సంవత్సరానికి సంవత్సరం ముంబై టీం ఐపీఎల్ కప్పుని కొట్టేస్తోంది. దీన్ని బట్టి ఈ సెంటిమెంట్ ఫాలో అయిందా, 2021లో మళ్ళీ కప్పు ముంబై ఇండియన్స్దేనా అంటే, కొంతమంది క్రికెట్ అభిమానులు మాత్రం వాళ్ళు కష్టపడి ఆడారు అలాగే కప్పు కొట్టారు అంటున్నారే తప్ప ఈ సెంటిమెంట్ని ఫాలో అవ్వట్లేదు. కానీ కామెంట్రీలో ఈ విధంగా చెప్పటం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇక ముఖ్యంగా ఈ రకంగా 13, 15, 17, 19 సంవత్సరాల్లో గెలవటం అనేది నిజంగా అందరూ ఊహించని విధమైన సెంటిమెంట్ అనే చెప్పుకోవాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారో దయచేసి మాకు తెలియచేయండి.